కొంత కాలం మనం వ్యవహారం చేసి ఆ తర్వాత పోతున్నాం కదా అని చనిపోతున్నాం. ఈ దేహం ఎత్తుతున్నాము, మళ్ళీ కర్మం చేస్తున్నాము, మళ్ళీ కొంతకాలానికి వెళ్ళిపోతున్నాం. ఈ ఏ ప్రక్రియ ఉందో, ఈ పుట్టి ఈ కొన్ని రోజులు బతికి చచ్చిపోయే ఈ టైం ఏదైతే ఉందో, ఈ మధ్యలో అంటే ఈ పుట్టినప్పటి నుంచి సచ్చే మధ్యలో ఈ లోపలనే పరిపూర్ణ గురువుని చేరి, నువ్వు పరిపూర్ణాన్ని తెలుసుకున్నట్టయితే ఈ లోపలనే ఆ బట్టబయల్ని ఆ గురువు ద్వారా బట్టబయల్ని తెలుసుకున్నట్టయితే నువ్వు ఏ లోకమున లేకుండా పోతావయ్యా, అంటే నీకు మళ్ళీ జన్మ లేదు అని దాని అర్థం. అయితే దీన్ని పట్టుకొని ఏమంటారంటే, దాన్ని వీళ్ళు మలుసుకొని ఏమంటారంటే, ఈ లోపలనే తన దేహాన్ని తీసుకుంటారు. దేహంలో బట్టబయలున్నదా, ఇది ఎక్కడి బోధ? ఎవరు చెప్పిన బోధ? శివరామ దీక్షిత గారు చెప్పిన బోధన, పొన్నల రాజేంద్ర గారు చెప్పిన బోధన, లేదా బాధగా ఎవరు చెప్పిందా ఈ బోధన? నాకు చిత్రం అనిపిస్తుంది, ఈ విషయం చెప్తే నవ్వుతుంది ఒకసారి అయితే. ఇది తప్పు, ఈ లోపల బట్టబయలు ఎత్తుంటుందా, ఇది ఎరుక, ఇది మూలంలోని గుర్తురే శరీరం. అంటే వీళ్ళు ఇది ఎందుకు చెప్తానంటే, నాకు చాలా విషయాలు తెలిసినాయి. ఈ ఎరుక లోపలనే ఒక పరిపూర్ణాన్ని వీళ్ళు సృష్టించుకున్నారు. వీళ్ళు అనే మాట ఏంటంటే, ఇగో ఇది పరిపూర్ణము, ఇది ద్వాదశి కోసం చెప్తుంది, ఇది ఆవరణ, మళ్ళా షోడశి, దాని లోపలన్నది విక్షేపము, ఆ విక్షేపం కోసం చెప్పేది షోడశి. ఇవి రెండు లేకుండా పోతే ఇక ఉండేది ఏదో ఉన్నది, దాని గురించి మాట్లాడవసరం లేదట. ఇలా మాటలు ఉండేది ఏదో ఉన్నదట, దాని గురించి మాట్లాడవసరం లేదట. అసలు ఒక విషయం నేను అడిగితే పని, పరిపూర్ణంతో మనకేం పని? ఒక ప్రశ్న, పరిపూర్ణంతో మనకేం పని? మన సకల వ్యవహారాలు దీంతోనే చెప్తాను కదా, దీనికి ఎంత సామర్థ్యం ఉన్నాయి కదా, అన్ని ఉన్నాయా? పరిపూర్ణంతో మనకేం పని అయ్యా? అంటే ఇక్కడ ఏంటి అంటే, ఒక్క లాజిక్ అర్థమవుతలేదు. వీళ్ళు చేసే వాదన ఏంటిది అంటే తినే ప్రశ్న మీద. ఇప్పుడు సంసారి ఎవడో తెలిసిన తర్వాత లంగా గురించి మనకు అవసరమా? లంగా ఉండడం చెప్పే అవసరం లేదు కదా అని వీళ్ళు, అంటే లంగా ఎవడో అంటే, నిన్న మా తెలంగాణ భాష చెప్తాను, ఏ భాష అయినా భాషకి అంతకంతే కానీ, ఇప్పుడు ఈ ఎవరైతే లంగా ఎవడో అనేది తెలిసిన తర్వాత, మూడు భాషలు చెప్పాలంటే లంగా ఎవడో తెలిసిన తర్వాత ఇక సంసారి గురించి మళ్ళీ సపరేట్గా చెప్పానా అని అంటారు. అయితే ఇక్కడ ఒక అసలు లాజిక్ మిస్ అవుతాం ఇది మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే. ఏంటిది అంటే, వీడు సంసారి ఎవడో తెలిసిన తర్వాత లంగా ఎవడో తెలిసిన తర్వాత సంసారి గురించి చెప్పే అవసరం లేదంటున్నాం కదా, వీడు లంగాని నిరూపణ కావాలంటే ఎట్లా నిరూపణ అయింది అంటే, ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తా. ఏంటిది, చీకటి అనేది పోవాలంటే వెలుగు రావాలా? అద్ద రావాలి. వెలుగు అనేది అయితే ఆటోమేటిక్గా చీకటి అనేది లేకుండా పోతుంది. సూర్యుడు ఉదయిస్తున్నాడంటే ఉదయిస్తున్నాడంటే ఈ చీకటి తానే తిరగకుండా వెళ్ళిపోతుంది. సూర్యుడు ఉదయించకుండానే తనకు తానైనా చీకటి వెళ్ళిపోతా అన్నట్టుగానే ఇలా మాటలు ఉన్నాయి. అంటే లంగ ఎవడో తెలిసిన తర్వాత సంసారం గురించి చెప్పే అవసరం లేదంటే, నువ్వు పరిపూర్ణం గురించి తెలుసుకునే అవసరం లేదు అని అర్థం అవుతుంది అక్కడ. అది చాలా తప్పు మాట, ఇది పొరపాటు మాట. నేనైతే ఇది సమంజసమైన మాట కాదు, ఇది ఎక్కడ చెల్లుబాటు కాదు, ఇది మా దీక్షిత సాంప్రదాయం మాట కాదు, అసలే కానే కాదు. నేను కావాలంటే మాట్లాడడానికి సిద్ధం, నేను అట్లేం లేదు. ఎందుకంటే నేను ఇక్కడ మన దీక్షిత సాంప్రదాయాన్ని ప్రచారం నిమిత్తం నేను ఇంత మాట్లాడాల్సి వస్తుంది, కానీ నేను ఏదో ఛాలెంజ్లు పెట్టుకొని నేను అది ఇది చెప్తా, నేను అది నిరూపణలు అయ్యని కాదు. నేను విని విసిగెత్తాను, నాకు మళ్ళీ రిపీట్గా మళ్ళీ అంతే. అరే ఆ గ్రంథంలో చూడండి అంటే గ్రంథం చూడాలట, అద్దట దీక్షిత వారి గ్రంథం చూడాలి, అదే చూడాలట, అద్దట బాధ ఇది చూడరు. మళ్ళీ ఏది నేను పట్టిన దానికే మూడు కాళ్ళు ఇక పట్టుకో, మరి మన దీక్షిత సాంప్రదాయం ఎందుకు చెప్తారు? మనకే ఉండాలి, మనం మాట్లాడేది ఏం మాట, మనం ఉన్నది సాంప్రదాయం ఏంటిది? సరే తెలుగు అన్నప్పుడు ఏదో మాట్లాడినాం, చిన్నప్పుడు అందరూ తప్పరాలేదు, మేము కూడా వేసాం, మాకు కూడా ఎన్నో జరిగితే తెలిసినప్పుడు కూడా ఇంకా తెలిసి కూడా మాట్లాడితే ఏమనాలి? దానికి అని అర్థం ఉందా? అంటే ఈ లోపలనే బట్టబయలు, ఈ లోపలనే అంటే ఈ శరీరంలో బట్టబయలు ఒకటి ఉంటా, అంటే ఎరుక లోపల పరిపూర్ణం ఉన్నదని ఒకటి నిర్మించుకున్నారు. ఇది తప్పు, ఎరుక లోపల పరిపూర్ణం అన్నది అసలే ఉండదు. ఈ ఎరుక అంటేనే గుర్తురే శరీరం, అది ఉన్న వల్ల ఒకటే, దానికి ఉన్న వల్ల అవస్థ కళ ఒకటే. మళ్ళీ దీనిలో పరిపూర్ణాన్ని వేరే చూసినది నాకు అర్థం కాదు. అయితే అవతల ఉన్నదాన్ని ఏదైనా జోలు తీయద్దు, దాని జోలు తీయకపోతే నువ్వు ఎట్లా పోతావు? నీ లేవు ఎట్లా తెలుసుకున్నావు? ఇవన్నీ అన్ని తెలుసుకున్న తర్వాత, ఇవన్నీ విషయాలు తెలిసిన తర్వాత నువ్వు ఇట్లా దోచినవు, నీ బ్రహ్మవు, నువ్వు నీకు మూలం లేదురా నాయన, నువ్వు తోచావని అన్ని తెలుసుకున్న తర్వాత, ఇవాళ అంతా ఒడ్డెక్కి అన్ని తెలుసుకున్న తర్వాత ఇవాళ నాకు పరిపూర్ణతో అవసరం లేదు, ఇక నేను లేకపోతాను కదా, దాని జోలు నాకు అవసరమా అంటే, ఇక నువ్వు ఇవన్నీ తెలుసుకోకపోతే నువ్వు ఈ మాట అందువా? పరిపూర్ణాన్ని చెప్తానే ఉన్నారు కదా, వెలుగు దానికి ఎన్నో కందాలు శోకాలు అలా కూడా చెప్తాను, అది దాని సూచన కావాలనే కదా ఇదంతా గురుస్వామి. ముప్పురు కొన్ని మూడు మృదువాక్యములు అని చెప్తాను, మరి అది ఎందుకు చెప్తాను? అంటే ఏంటి ముప్పురు కొన్ని మృదువాక్యములు మూడు అని చెప్తాను, ఒకటి ఎరుక, ఒకటి పరిపూర్ణము, ఇంకోటి ఎరుకను లేకేసే, ఒకటి ఎరుక, ఒకటి పరిపూర్ణము, ఇంకోటి ఎరుకని విడిచే విధానము.
మరి ఇప్పుడు దీనికి ఏమంటారు అంటే ఈ ఎరక లోపల వీళ్ళు ఒక పరిపూర్ణాన్ని నిర్మాణం చేసుకుంటుంది కదా ఇది చాలా తప్పు. ఇంకో గురువు ఏం చెప్ప ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే నీళ్లు ఏవైతే ఉన్నాయో ఉదాహరణ చెప్తాను ఎగ్జాంపుల్ ఈ నీళ్లు ఉంటాయి కదా చెరువు కానీ ఏదైనా నీళ్లు ఉంటాయి కదా ఈ నీళ్ళు అనేటటువంటిది ఆవరణ అనుకోండి ఓకే అనుకున్నాం నీళ్ళ లోపల చేపలు తిరుగుతాయి కదా ఆ చేప ఒక చేప తీసుకో ఆ చేపే విక్షేపము కదా ఇక క్లియర్ అర్థమైంది కదా అర్థమైంది. అయితే ఈ నీళ్ళు ఏవైతున్నాయో ఇది ద్వాదశి ఆ నీళ్ళ లోపల తిరిగే చేప ఏదైతే ఉందో అది షోడశి అని కూడా చెప్పడం జరిగింది. అది నాకు కూడా చెప్పడం జరిగింది ఇది తప్ప అని చెప్పి కొట్టి పరిస్థితి మాట్లాడినప్పుడే ఎందుకంటే అది దీక్షల వారు చెప్పిన బోధ కాదు ఇది చాలా పెద్ద తప్పు అక్కడే పప్పుల కాలు పడుతుంది ఆవరణ విక్షేపం గురించి చెప్పింది అక్కడ మళ్ళా కదే వచ్చింది ఇవరకు మాట్లాడితే మళ్ళీ కాదే చెప్తాను గారికి వచ్చింది అది చాలా పొరపాటు ఇప్పటికైనా విచారణ చేసి తెలుసుకుంటే మంచిది తెలుసుకోకపోతే మాకెందుకయ్యా అంటే అంతే ఎవరి కోసం ఎవరు వచ్చినారు ఎవరి కోసం ఏం చెప్తున్నారు ఒక మిత్రభావంలో మనం ఒకరికొకరం గురుభక్తులము చెప్పుకోవాలి చెప్పుకొని మనము జన్మ కడతలే మార్గం కొరకు ఈ ప్రయాణం లోపల మనం మాట్లాడాల్సి వస్తుంది అంతే. నాకేం పని అంటే అంతే ఎవరికి వారై ఏమన్నా తీరని పెద్దలు చెప్పడం జరిగింది అంటే మన ధర్మం కాబట్టి చెప్తున్నాం మీకు ఏమైనా అవసరం ఉంటే అది స్వీకరించండి లేదంటే వదిలేయచ్చు అంతే అంతకుమించి ఇంకేం లేదు అది మాత్రం పొరపాటు ఆవరణ రైతు మనకు ఒకటి విక్షేప రైతు మనకు ఒకటి నా ప్రాంతంలో ఇంకెవరైతే ఉన్నారో ఇప్పటికైనా బయటపడండి నాయన ఇంకా ఆల్రెడీ రోజు రోజు గడిచిపోతా ఉంది పెద్ద మనసు రైతు ఉంటారు ఎప్పుడు పుట్టుకుమని ఈ కాయ రాలిపోయేది తెలియదు కాబట్టి తొందరగా దాన్ని తీసుకొని అహంభావాన్ని అహం రహిత స్థితికి ఎదిగి తాను లేకుండా కావాలి అయినప్పుడే మనకు ఈ సాంప్రదాయానికి వచ్చి ఒక ప్రయోజనము. ఇంకోటి ఈ ఈ ప్రబోధ అర్థం కావాలన్నా అసలు ఈ ప్రబోధ దొరకాలన్నా ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప దొరకాలని చెప్పి కూడా మన పెద్దలు చెప్పడం జరిగింది అది మీ అందరికి తెలుసు. కాబట్టి ఇక్కడ ఈ మళ్ళీ నేను రిపీట్ ఏం చెప్తాను అర్థం చేసుకోండి నేను చాలాసార్లు ఇది నాకు విన్నాను నేను ఇక్కడ పరిపూర్ణం ఉన్నది ఇది ద్వాదశి దానిలో విక్షేపం షోడశి తప్పు ఇది అన్నీ ఇవన్నీ పొయ్యి కాడ కూర్చుని మాట్లాడే మాటలు మాట్లాడండి సభ పెడదాం నిరూపణ చేయండి మీరు మాట్లాడే ప్రతి మాటకి దీక్షి ఏమన్నా నిరూపణ ఉండాలి ఏదో ఒకటి శ్లోకమా కందార్థమా పాటనా లేకపోతే వచన ప్రవచన వచనమా బృహదశిష్టం నుంచి ఏదో ఒక ఆధారం చూపించండి లేదు ఆధారం చూపించమంటే మేము ఒప్పుకోం ఆధారం చూపించమంటే ఉన్నాయి ఎవరు అని ఏ సాంప్రదాయం నాకేం తెలుసు శివరామ దీక్షల వారు అట్లా చెప్పలేదు ఇది తప్పు ఆవరణ రైతులతో విక్షేపాలంటే తప్పు ఆవరణ రైత ప్రకరణం అని పేరు పెట్టిన అంతే దానికి ఇక్కడ భ్రాంతి రైత ప్రకరణం అని పెట్టింది భ్రాంతి రైత ప్రకరణం అని ఎందుకు పెట్టిన మన షోడశి భావానికి అంటే షోడశి లోపల ఏం చెప్తాను అంటే ఈ మూలంలోని గుర్తు శరీరం ఏమి లేదు అనే దాని గురించి మొత్తం చెప్తారు కాబట్టి ఈ మూలంలోని గుర్తు శరీరం అనేది ఒక భ్రాంతి కాబట్టి ఇది భ్రాంతి రహితము చేసే భ్రాంతి రహితము చేయడాని కోసం చెప్పేటటువంటి విషయాలు దీనిలో ఉన్నాయి కాబట్టి దానికి అది సాధక నామంగా తీసుకొని దానికి భ్రాంతి రహిత ప్రకరణం అని పెట్టింది అంతేగాని దీనికి వేరే ప్రత్యేకంగా ఇంకా వేరే ఇది ఆవరణ రహితమైన కానీ విక్షార విక్షేప రహితమైన కానీ ఉద్దేశంతో అసలు పెట్టలేదు అది ఇక్కడ చెప్పలేదు అది తప్పు ఇంకా ఆలోచన ఉంటే అది మానుకోండి ఇంకా విచారణ చేయండి కావాలంటే ఇంకా తెలుసుకోండి బుక్కులు తిరిగేయండి బుక్కులు ఊరికే పెద్దలు మనకు రాయలేదు అర్థమైందా అదొకటి. మళ్ళా ఈ దాదాసికి ఆవరణ రహిత ప్రకరణం అని చెప్పింది ఆవరణ రహిత ప్రకరణం అంటే ఆవరణ రహితం అంటే ఏంటిది ఆవరణ రహితం చేయడానికి దీన్ని చెప్పాను సపరేట్గా ఆవరణ రైత ప్రకరణం పేరు పెట్టిన అంతే ఆవరణ ఆవరణం అంటే ఏంటిది ఎరకనే ఆవరణము ఎరకనే విక్షేపము పేరు పెట్టినంత దానికి ఎన్నో లాజిక్ ఉంటే దాని నుంచి మాట్లాడడానికి చాలా టైం పడుతుంది ఇది మాత్రం ఈ ఆలోచన సరికాదు. ఇంకోటి ఎరక లోపల పరిపూర్ణాన్ని నిర్ణయం చేసుకొని ఇది తెలిపితే సరిపోతుంది ఈ అవతల ఉన్నదేదో ఉన్నది దాని గురించి నీకెందుకు అంటే అసలు పరిపూర్ణతో మనకేం పని అంటే నేను ఎరకని ఆ పరిపూర్ణానికి ఎరక లేదు కాబట్టి ఈ ఎరుక ఎప్పుడైతే దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుందో దాన్ని తెలుసుకోవడము ఇది లేకపోవడం ఒకేసారి జరుగుతుంది ఇదే శివరామదీక్షి సిద్ధాంతంలో ఉన్నటువంటి మర్మ రహస్యము కాబట్టి దాంతో నీకేం పని అన్నప్పుడు ఇంకెక్కడ పోతాను ఉన్నట్టే ఎక్కడ వేసిన గానే ఉన్నది ఆ సంసారం లంగ ఎవడో తెలిసిన తర్వాత సంసారం ఎవడో ప్రత్యేకంగా నీకు చెప్పాను అంటే ఒకసారి ఇక్కడ చిన్న ఆలోచిస్తాను అసలు లాజికే లేదు ఈ మాటలో ఏంటంటే ఇప్పుడు ఒక వీడు దొంగ వీడు సంసారి అనే విషయం మనం తెలవాలంటే ఫస్ట్ ఏం జరగాలి పంచాయతీ జరగాలి పంచాయతీ అంటే పంచాయతీ జరగాలంటే ఫస్ట్ దానికి ఒక కారణం ఉండాలి సరే ఏ కారణం లేదనుకున్నాం పంచాయతీ నడిచింది పంచాయతీ నడిచిన తర్వాత అవతల ఇంకొక మనిషి ఉంటేనే ఇద్దరు ఉంటే ఇరువురు ఉంటేనే అక్కడ ఈ విచారణ జరుగుతుంది విచారణ జరిగిన తర్వాత ఆ విచారణ లోపల పెద్ద మనుషులు ఏం చెప్తారంటే వీడు చేసింది తప్పు వీడు చేసింది కరెక్టు అని చెప్పి వీడు సంసారి వీడు దొంగ అని నిర్ణయం చేస్తారు
అక్కడ ఏమీ లేకుండా నువ్వు దొంగ సంస అంటే ఒక్కడిని పెట్టుకుని పనిచేసి చేస్తాం ఇక్కడ ఏం లాజిక్ కొంచెం అని ఆలోచించాలి కదా. ఏది పడుతుంది ఇట్టిన ఇష్టం వచ్చినట్టు ఊహకొచ్చినట్టు అనుకుంటూ పోతుంటే కుదరదు. ఇక్కడ శివరామ దీక్షే, ఇక్కడ మీరు దీక్షే సాంప్రదాయాన్ని తెలుసుకోవాలనుకుంటే దీక్షే గ్రంథాన్ని పట్టుకుని చదవండి. దాన్ని పట్టుకున్న తర్వాత మీకు ఎలాంటి సందేహం కానీ ఏముండదు. దీక్షే అనే చదవాలనుకుంటే అది ఎట్లా తెలిస్తే మనకు తెలియదు. ఈ విషయాలు ఇక్కడ చెప్పబడలేదు, అవన్నీ పొరపాటు చాలా. సరే, అది గురువులు ప్రబోధ చేసేటప్పుడు మొదటి స్థితిలో ఉన్నప్పుడు కొత్త దీక్ష చేసుకున్న వాళ్ళకు నానా విధాలుగా ఆ సమయ సందర్భాన్ని బట్టి అక్కడ కూర్చున్నటువంటి జనాల్ని బట్టి అక్కడ దీక్ష చేసుకున్న వాళ్ళు తీసుకొని వాళ్ళు ఉంటారు. ఇంకా కొందరు వేరే రకమైనటువంటి మనుషులు కూడా ఉంటారు. ఆ సమయ సందర్భాన్ని బట్టి వాళ్ళ కోసము ఆ గురువు యొక్క యుక్తితో అని ఆ సభను ఎరిగి అక్కడ ప్రబోధ చేయడము ఉపన్యాసం చేయడం జరుగుతుంది. అటువంటి సందర్భాలలో ఎక్కడైనా విని ఉంటే దయచేసి వాటిని వదిలిపెట్టండి. అదే కాదు ఇక్కడ ఫైనల్ నిర్ణయం, అది కాదు. ఈ మీ మాటలు ఏవైతే ఉన్నాయో అవనరహితం కోటి దాసి భిక్షపరహితం సురేష్ అనే మాట శివరామ దీక్ష సిద్ధాంతంలో ఎక్కడ ఏ గురువు కూడా పెద్దలు చెప్పబడలేదు. మా పండ నేను పండుగ శిష్యుని పండుగ స్వామి కూడా చెప్పలేదు. కారణం పండుగ స్వామి ప్రవచనాల్లో నేను ఆల్రెడీ అప్లోడింగ్ కూడా పెడతాను యూట్యూబ్లో, మీరు దానిలో కూడా విచారణ అవుతుంది వినండి. దీక్ష కూడా నేను చెప్పిన విచారణ ఉంది, వరుసగా పెడతా వినండి తెలుసుకోండి. ఆయన చెప్పింది విని విచారణ చేయండి, మీ మనసు లోపల విచారణ చేయండి. దానికి మళ్ళీ గ్రంథానికి విచారణ చేసి చూసుకోండి. ఆ ఒక్క గృహదశిష్యమే కాదు, మళ్ళీ దానికి మళ్ళీ ఇది భారతకృష్ణ రాసినటువంటి గ్రంథం ఉన్నది, అది ఇది పక్కన పెట్టుకుని దాని దీన్ని తయారు చేసి చూసుకోండి. మళ్ళీ భూమానంద మంది పరమరాజు రాసిన గ్రంథం ఉంది, దాన్ని ట్రాలీ చేసుకోండి. దయానంద రావు రాసిన గ్రంథాలు ఉన్నాయి చాలా, వాటికి ట్రాలీ చేసుకోండి. అన్నిటికీ మీరు దేనికి చేసుకుంటే దానికి అన్నిటికీ సరిపోయినట్టు ఆయన చెప్పింది. అంటే దీక్ష గ్రంథం యొక్క వివరణే చెప్పింది కానీ వేరే ఏం చెప్పలేదు. తర్వాత కందార్థాలు కూడా చాలా చెప్పబడి ఉన్నాయి, ఆ కందార్థాలలో కూడా ఇదే ఉన్నది. ఈ మాటలు ఇవ్వరా నీ మాటలు చెప్పినది ఏవైతే ఉన్నాయో అవి ఒక్కటి కూడా ఏ కందార్థంలో కూడా లేదు, ఏ కందార్థంలో కూడా లేదు, ఏ శ్లోకంలో కూడా లేదు. ఇంకోటి ఉత్తపట్ట బయలు అంటే ఇంకా కూడా అది పోతలేదు. ఉత్తపట్ట బయలు అంటే ఎరక అనమాట. నువ్వు ఎరక అనుకుంటే ఎరక అయితే మేమే చెప్తాం కదా సార్, అనుకోలేదు ఎరక అంటే ఎరక అనుకోలేదు. ఇక పోయేదండి, కానీ మన పెద్దలు ఏం చెప్తాను, పెద్దలు ఏం చెప్తారు, ఆ పరిపూర్ణం అంటే ఉత్తపట్ట బయలు నాయన అంటారు. దాసంత వాక్యం వల్ల శిష్యులు అడుగుతారు, అయ్యా ఇప్పుడు బట్ట బయలు అంటే సరిపోదా, ఉత్తపట్ట బయలని ఎందుకు అనాలి అని అంటారు, అడుగుతారు శిష్యులు ప్రశ్న అడిగితే. అక్కడ గురువు ఏం చెప్తారంటే మరి ఆత్మ అంటే సరిపోదా, కేవల ఆత్మని ఎందుకు అనాలని చెప్పి దాని ప్రశ్నకి మళ్ళీ ప్రశ్నగానే జవాబు చెప్తారు. అంటే ఇక్కడ ఏంటిది అంటే దానికి ఒక విశేషం ఉంది కాబట్టి దానికి పేరు పెట్టిండు. ఉత్త అని అంటే ఏంటిది, ఏమి లేనిది. ఒక నీళ్ళ బాటిల్ని తీసుకుందాం మనం ఉదాహరణకు, ఆ నీళ్ళ బాటిల్ లోపల నిన్న నీళ్ళు నింపున్నప్పుడు దాన్ని చూపించి ఇలా ఏమున్నాయి నీళ్ళు కానీ లేకపోతే ఇంకా పాలు పోసాం అనుకో, చూపు పోసి మనకి అన్న చూపించి ఏమున్నాయా అంటే నేను పాలు ఉన్నాయి నిండా లేకపోతే ఎన్నో కంటి పాలు ఉన్నాయని చెప్తారు. ఉన్నాయని చెప్తారా లేదా, ఉన్నాయని చెప్తారు. అదన్నీ ఖాళీ చేసి పారపోసిన తర్వాత మళ్ళీ చూపించి ఏమన్నా అంటే ఏమి లేదు అంటారు. అంటే అర్థమైంది దానిలో ఏమి లేదు కాబట్టి ఏమి లేదు అన్నారు. అంటే ఇక్కడ ఉదాహరణ చెప్తాను నేను, డబ్బా అంటే మన డబ్బాని చూసే కూడా చాలామంది అదొక గోస. అయితే ఇక్కడ ఏంటిదంటే పరిపూర్ణముకు ఏమీ లేదు, దానికి శరీరం లేదు. శరీరం అంటే శరీరం లేదని ఎప్పుడైతే అన్నామో దానికి ఇంద్రియాలు లేవు, ఏమీ లేదని అర్థం. ఉత్తది అది దానికి ఏం సంబంధం లేదు, ఎరక లేదు అని అర్థం. అంతే ఒకటి మాట అర్థం చేసుకోవాలి. ఇంకా 100 సార్లు చెప్తారా, ఎన్నిసార్లు చెప్తారు దీన్ని. కాబట్టి సరే ఎన్నిసార్లు చెప్తారు గురువులు పెద్దలు ఉన్నారు, మనకు అర్థం కాకపోతే ఎన్నిసార్లు చెప్తారు, 100 సార్లు 1000 సార్లు అర్థమయ్యే వరకు చెప్తున్నాయే పోతాడు. ఆయన ధర్మం అనేది చెప్తా ఉంటాడు, మన కర్మ మనం అనుభవించాలి. మనం టక్కన అర్థం చేసుకున్న వాళ్ళకి ఆ పూర్వజన్మ సూత్రంతో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు తరిస్తారు. ఇంకా మళ్ళీ ఈ జన్మలో అది ఆ ప్రాప్తం లేకుంటే అది గంతలే మధ్యలోనే అయిపోతుంది, తప్పన ఈ శరీరం ఎప్పుడు ఎగిరిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ జన్మలో మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది, అది తెలియదు కదా నెక్స్ట్ జన్మ అది ఏ జన్మ అంతా తెలియదు, అయితే తెలియదు అదంతా కాదు. కానీ మనం ఇప్పుడు అనుకునే మన ఊహలు అని అయితే అప్పుడు నేను మాట్లాడింది మధ్యలో వదిలేసిన ఈ అంకుశంలో ఆ గురువు గారు చేసినటువంటి ప్రభావం వినసం నాకు చాలా నమ్మచ్చింది. ఏమనంటే నేను ఈ దాసరస్ గురించి వివరణ చెప్పిన తర్వాత ఏం చెప్తున్నానంటే నేను అంటే నేను అక్కడ లేను, కొంచెం బయటికి వెళ్ళాను నేను. అయినా కూడా మైక్లో చాలా వినబడుతుంది, నేను అంటే కొంచెం బయటికి వెళ్ళి అర్థం చేసుకుని బయటికి వెళ్ళాను కానీ వినబడుతుంది దగ్గరలోనే పక్కన ఉపన్యాసం నడుతుంది చెప్తున్నా. అంటే ఏమంటారంటే ఇప్పుడు నువ్వు లేకపోతున్నావు కదా, నువ్వు లేకపోతే బ్రహ్మాండం అంతా ఉండలేదా, వీళ్ళందరూ ఉండలేరు ఈ జనాలు అందరూ. నువ్వు ఒకరి లేకపోయినంత మాత్రం ఎరక లేకపోయింది అంటావా, నువ్వు ఒకరి లేకపోతే ఈ వీళ్ళందరూ లేరా, ఈ బ్రహ్మాండం లేదా, పిండాండం లేకపోతే అయిపోతుందా, పిండాండంలో లేక చేసుకుంటే అయిపోతుందా, నిన్ను బ్రహ్మాండంలో లేక చేసుకోవద్దా అన్నాడు. అనలు అబ్బాని బాగుంచండి ఇది ఎక్కడి పోరా నాయో ఈ కథ కూడా అనుకున్నాను. ఎందుకంటే ఏమర్థమైంది, బ్రహ్మాండం వేరే ఉన్నాయి, పిండాండం వేరే ఉన్నాయి, మళ్ళీ ఈ ఈశ్వరాండం వేరే ఉన్నదా,
ఉన్నాయి, వేరే ఉన్నాయి. నువ్వు తెలుసుకోక ముందు, తెలుసుకున్న తర్వాత పిన్నాన్న నువ్వే, ఈ పిన్నాన్న నువ్వే, ఈశ్వరన్న నువ్వే, బ్రహ్మాన్న నువ్వే, బ్రహ్మము నువ్వే, నీవే బ్రహ్మము, బ్రహ్మ నీవే, నీవే అని కందతలలో చెప్తాను, సారీ మన ఎవరు పరశురామ నరసింహరావు చెప్తానే ఉన్నాడు. ఒక్క పద్యం తీసుకుని సరిపోదా, ఇదంతా పరమాత్మ వాళ్ళ అనేది అవుతుందని చెప్తాడు. ప్రతి పద్యం చెప్తాను ఏం బ్రహ్మాండం అంటే పిన్నాండంలో మళ్ళీ మళ్ళీ లేఖ వేసుకుని మళ్ళీ బ్రహ్మాండంలో పోయి లేఖ వేసుకుంటావా? బ్రహ్మాండం వేరే ఉన్నా పిమ్మాండం పిన్నాండం వేరే ఉన్నా, ఎరకైనా భూత పంచకం ఎరక శరీరం కదా, ఇంతకుముందు చెప్పాను నేను. అంటే ఈ పంచభూతంలో తన శరీరం అని చెప్తాను, ఎవరు బాగా తగ్గిస్తే పెద్దలు మన నా మాట కాదు ఇది. ఈ పంచభూతాలనే తన ఒక ఇల్లుగా మలుచుకొని ఆ పంచభూతాలు ఉన్న ఇంటిలో ఒక నివాసం ఉంటుండు. ఈ ఎరక అనేటువంటి ఈ ఎరక పురుషుడు స్త్రీ రెండు తానే, మళ్ళీ వాళ్ళు స్త్రీ ఎక్కడ మళ్ళీ ఆలోచించారు, రెండు తానే అందులోనే నివాసం ఉంటుండు కాబట్టి తానే బ్రహ్మాండం తానే పిండాండము.